దొండపందిళ్ల సబ్సిడీ బకాయిలు వడ్డీతో సహా రైతులకు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో రైతు సంఘం నాయకులు పర్యటించి దొండపందిళ్లను పరిశీలించారు. దొండ ఇతర కూరగాయలు సాగు సమస్యలను రైతులను అడిగి సేకరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎకరా దొండ పందిరికి 250,000 రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుందన్నారు. ప్రభుత్వం గత 4 ఏళ్లుగా దొండ పందిళ్ళు సబ్సిడీ బకాయిలు ఇవ్వడం లేదన్నారు. పందిళ్లకు సబ్సిడీ ఇస్తారో లేదో స్పష్టత లేక రైతులు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. గత 3 ఏళ్లుగా వైరస్ తెగుళ్లు వచ్చి పందిళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టి మురళి, ఎలమర్తి శ్రీనివాసరావు, టి భాస్కర్ రావు, ఏ లక్ష్మణ్ రావు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్ళ సబ్సిడీ బకాయిలు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. 5 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు దొండ పందిళ్ళ ఉద్యాన శాఖ ద్వారా దొండ పందిళ్ళ సబ్సిడీ మీద వేసుకోమని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది రైతులు దొండ సాగం చేశారు. అయితే ఆ సందర్భంగా యూనిట్ని ఎకరానికి 2 లక్షలుగా నిర్ణయించి 1 లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పారు. 50% సబ్సిడీ అన్నారు. దాంతో ఇక్కడ రైతులందరూ కూడా దాదాపు పందిరికి 2.5 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని దొండ పందిళ్ళు సాగు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రైతులకు ఇవ్వాల్సిన దొండ పందిళ్ళ సబ్సిడీ బకాయిల సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసి రైతులకు అందించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులు ఉద్యాన శాఖ స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దొండ పందిళ్ళ రైతుల్ని సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తెగుళ్ళు వచ్చి పంటలు పోతా ఉన్నాయి. ఇత్తనం కొనేటప్పుడే 1,000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఈరోజు రైతులకి దాపరించింది. కొనబోతే కొరువు కింద ఈరోజు రైతుల పరిస్థితి దాపరించింది. జరగబోయే భవిష్యత్తులో కూరగాయల రైతులకి అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి అన్ని రకాల ఇత్తనాలు ఇచ్చి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే జరగబోయే కాలంలో కౌలండి ఒక ఎకరం పెట్టానండి. మా 3 లక్షల దాకా అయింది పందిరికి. 1,10,000 సబ్సిడీ లోన్లు లైన్ అయ్యాక రాలేదండి. చాలా వడ్డీలు అయిపోయి బాగా అప్పులు పాలు అయిపోయినండి. త్వరగా ఒప్పిస్తే అక్కడంతా ఎదరికెళ్ళే అవకాశం ఉంటుందండి.